నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రయిద్దామని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల ధను రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం arihivoham om guru brahma, guru vishnu, guru deva, maheswara guru Sakshat param brahma, dasmai, isre, guru Benaman. om gananam tvagana padigam ava mahe kabind kabinam vipa Brahmanam jeshtha rajam brahma, Nama, brahma, Nama, శ్రీ గురు శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వచ్చై నమ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల ధనురాశి రాశి ఫలితాలు ధనురాశికి అధిపతే గురువుగారు గురువుగారు మంచి శుభగ్రహం పెద్ద గ్రహం ఆయన మన జీవితంలో ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్ని వాడే మనకి జీవితంలో ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ చేకూర్చేటువంటి వాడు గురువుగారు ఆ గురువుగారే మీ రాశికి అధిపతి ధనురాశి వారికి ఆయన గురించి ఆయన సంచారం ఇప్పుడు ఎక్కడ ఉన్నదో తెలుసుకొని ఆ గురు సంచార ఫలితాలు ఈ ధనురాశి రాశి వారికి ఎలా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు ధనురాశి వారికి మూడింట సంచారం చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా యోగదాయకంగా ఉంది అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గారు కుంభరాశిలో మూడింటి సంచారం చేస్తూ ఉంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పూర్తి అనుకూలంగా ఉన్నది అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి ఆయన ధనకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే వివాహాది కార్యక్రమాలు కలిసి వస్తాయి ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి ధన కుటుంబ విద్యా కారకుడు అంటే మంచి విద్యను ఇస్తాడు విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ధన కుటుంబ విద్య వాక్ కారకుడు ఇది గొప్పది మంచి మాట తీరునిస్తాడు అంత క్రితం మన ఏదో కొద్దిగా కాస్త తొందరపాటుగా మన మాట ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ నెలలో కాస్త తమాయించుకొని మాట తీరుని మార్చుకుంటే మంచి మాట తీరు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల అంతకైతే మన మాట తీరు వల్ల చెడగొట్టుకునేటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ మాట తీరు మారింది కాబట్టి చక్కగా ఆ పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకూలంగా మీరు వాటిని చేకూర్చుకోగలుగుతారు కానీ రామాయణంలో ఆంజనేయస్వామి వారికి మంచి మాట తీరుందని చెప్పాడు రామచంద్రుడు సంస్కారక్రమ సంపన్న మధుత మన విలంబిత ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారణం అన్నాడు ఆంజనేయుడు అటువంటి గొప్పవాడు మాట తీరు తెలియాలంటే ఆంజనేయుడిని తెలుసుకోవయ్యా ఎక్కడ గట్టిగా మాట్లాడాలి ఎక్కడ తగ్గించి మాట్లాడాలి ఎక్కడ అనునయంగా మాట్లాడాలి అని కార్యసాధన చేసేటువంటి వాడు ఆంజనేయ స్వామి అని చెప్పిన అన్నాడు ఆంజనేయ స్వామిని తెలుసుకుంటే ఇక్కడ మీకు కూడా గురువుగారి యొక్క అనుగ్రహంతో కొంత మాట తీరు మార్పు వస్తుంది మంచి మాట తీరు ఏర్పడుతుంది మంచి పనులు కూడా సాధించుకోగలుగుతారు దాని మూలంగాను కాబట్టి విద్యాకారకుడు వాక్కారకుడు గృహకారకుడు చిన్న చిన్న ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో లేకన్నా ఒక ఇల్లు కొనుక్కో కట్టడానికో ఇలాంటి మార్గాలు కూడా చేసుకుంటారు ధనురాశి వారు కాబట్టి గురువు యొక్క మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు యొక్క సంచారం సంపూర్ణంగా మీకు యోగదాయకంగా ఉన్నది ధనురాశి వారికి శని సంచారం ఏ విధంగా ఉంది శని ఎవరు రెండు మూడు వాడు రెండు మూడు స్థానాలు వాడు ఇప్పుడు మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే రెండవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రెండవ స్థానం అంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం అది మాట తీరు కూడా మూడవది అందువలన ఈ ఈ యొక్క శని ద్వితీయ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ద్వితీయాధిపతి ద్వితీయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి యోగదాయకంగా ఉంటుంది శని సంచారం కూడా ధనురాశి వారికి చాలా యోగప్రదంగా ఉంది మీకు ఏలినాడు శని దోషం చాలామంది ఉంది అని చెప్పి నేను భయపడిపోతూ ఉంటారు ధనురాశి రాశి వాళ్ళు మీకు ఏలినాడు శని వర్తించదు ఎందుకని శని ద్వితీయాధిపతి మీకు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే ఉన్నాడు ఇంకా ఏళ్ళనాడు శని ఏమిటి వాడింట్లో వాడే సంచారం చేస్తూ ఉంటే శని ఉంది అంటుందండి వర్తించదు లేదని చెప్పకూడదు వర్తించదు ఉంటే శాస్త్రరీత్యా రెండింటి ఉంది కాబట్టి ఉంటుంది కానీ మీ రాశి వాళ్ళకి శని ద్వితీయాధిపతి కాబట్టి మీకు వర్తించదు పైగా శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు యోగదాయకమైనటువంటి సంచారం శనిది ధనురాశి వారికి పైగా రజితమూర్తిగా కూడా సంచారం ఉన్నాడు అక్కడే మంచి మంచి ఫలితాన్ని యోగ ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది బీపీ అటెండ్ వేమి రావు ఈ యొక్క ధనురాశి వారికి ఒకవేళ పూర్వం పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ రాశిలో వాళ్ళకి ఉంటే అది నార్మల్లోనే ఉంటుంది జూన్ నెల అంతా కూడా మీరేం భయపడక్కర్లరు ఆందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు రాహు రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేసేవాడు మంచి ఫలితాలు ఏమి ఇస్తాడండి అంటే ఇవ్వడు అనే చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం శాస్త్రంగానే చెప్పాలి కదా కాబట్టి రాహు యొక్క సంచారం ధనురాశి వారికి అనుకూలంగా లేదు అనే ప్రస్తుతానికి చెప్పుకోవాలి ఇది ఒక ఒక థీరీ ప్రకారం చెప్పాను ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఇంక ఏదైనా మనకు కాస్త అనుకూలమైనటువంటి యొక్క శాస్త్రవచనం ఏదైనా దొరుకుతుందా అని మనం ఆలోచన చేద్దాం ఒక్క మాట మనం స్టేట్మెంట్ ఇచ్చి చేయడానికి అవకాశం లేదు చాలా ఆలోచన చేసి కానీ చేయడానికి వీలు లేదు ఇప్పుడు ఈ యొక్క రాహు వృషభరాశిలో సంచారం అంటే వృషభ రాశి ధనుర్ రాశి వాళ్ళకి ఏ రాశి ఏ స్థానం అవుతుంది ఆరో స్థానం అవుతుంది ఇంకో చోట చెప్పబడింది శాస్త్రంలో ఏమని గోచార రాహు ఆరింట సంచారం చేస్తూ ఉండేటట్లయితే సుఖాన్నిస్తాడు అని శాస్త్రవచన ఉంది మరి ఇప్పుడు తామ్రము లోహమూర్తిగా ఉండేటువంటి వాడు మనకి అననుకూలమని చెప్పి నేను చెప్పుకుందామా లేకపోతే ఆ గోచార రాహువు ఆరింట సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన ఇంకో శాస్త్రవచనమే అది కూడా చెప్పాడు కాబట్టి మొదటి దాన్ని నల్లిఫై చేసేసి ఆ రెండవ దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే రాహువు ఆరింట సంచారం చేస్తే సుఖప్రదాన్ని ఇస్తాడు కాబట్టి సుఖప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆ శాస్త్రవచనం ప్రకారం సుఖాన్ని ఇస్తాడు రాహు మీకు అది దాన్ని మనం చెప్పవలసినటువంటి ఒక పద్ధతి అని నా ఉద్దేశం కాబట్టి మీకు అనుకూలంగా ఉంది రాహు యొక్క సంచారం కేతు యొక్క సంచారం చూద్దాం వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికంలో సంచారం లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన కూడా లోహమూర్తిగా సంచారమే అంటే ఈయన ఎక్కడ ఉన్నాడు పన్నెండింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశికి వ్యయరాశి అయింది అది కనుక అక్కడ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే అంతకంటే ఎక్కువగా మనం కేతు యొక్క సంచారం మూలంగా కలగదు అని చెప్పుకోవాలి ఇక రవి సంచారం ఎలా ఉంది రవి సంచారం పద్నాలుగు వరకు కూడా వృషభంలో ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు రవికి అది శత్రుక్షేత్రం అంటే శుక్రుడు అధిపతి కాబట్టి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చెప్పుకోవాలంటే శత్రుక్షయమని చెప్పాలి అంటే శత్రువులు అంటే బాహ్య శత్రువులు అని కాదు మనలోనే శత్రువులు ఉంటారు అరిషడ్ వర్గములు ఉంటారు వాటిని అంటే కామక్రోధ లోపమోహ మతమాశ్రయములు అంటారు వాటిని ఆరు శత్రువులు వాళ్ళు ఎక్కడికి పోరు మనలోనే ఉంటారు వాళ్ళు మనకు కనపడరు వాటి వలన మనం మనకి ఎవరైనా స్నేహితులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏర్పడటం అన్నీ కూడా జరుగుతాయి మన ప్రవర్తన అంతా కూడా వాళ్ళ మీదనే ఆధారం మన లోపలే ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద కాస్త మీరు అదుపులో పెట్టుకోవడం జరుగుతుంది మంచి విషయాలుగా ఉంటుంది మంచి పనులు చేయగలుగుతారు మంచి అందరికీ కూడా మంచిని చేకూర్చగలుగుతారు మంచి మాటలు చెప్పగలుగుతారు అందువలన రవి యొక్క సంచారం భాగ్యంలో ఉన్న ఆరింటి సంచారం ఉండటం మూలం భాగ్యాధిపతి ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శత్రుక్షయం జరుగుతుంది అని చెప్పాలి పదిహేను తర్వాత నుంచి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మిథున అధిపతి బుధుడు రవి బుధు ఇద్దరు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్ర సంచారం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కుజు సంచారం ఐదు పన్నెండు వాడు కుజుడు ఎక్కడ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే యజ్ఞం మనకి పెద్ద ఉపయోగకరమైనటువంటిది కాదు ఎందుకంటే అది కష్ట నష్టముల యొక్క స్థానం ఆరోగ్య స్థానం ఆరోగ్య స్థానంలో అసలు ప్రచండుడైనటువంటి అయినటువంటి గుజుడు సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది కొంత సామాన్యంగానే ఉంటుంది అని చెప్పినాను మనం చెప్పుకోవాలి పైగా నీచిపడ్డాడు కూడాను అక్కడ కుజుడు ఇంతేనంటారా అంటే కాదు ఇంకొక విశేషం కూడా ఉన్నది ఎందుకని ఈ కుజుడు ఎవరండి పన్నెండో వాడు ఇందాక ఇందాక రాసివాడుకు ఒకటి మనం చెప్పుకున్నాం ఇట్లాగే కాబట్టి ఇక్కడ పన్నెండో వాడు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు వాడు ఒకళ్ళేళ్లలో ఒకళ్ళు కనుక ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పినాన్ని శాస్త్రవచనం కాబట్టి పన్నెండో వాడు ఎనిమిదిలో ఉండటం సంచారం మంచి ఫలితాన్ని ఇస్తుంది కుజు సంచారం మీకు యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి వాడు నీచబడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారిది యూట్యూబ్లో ఉంటుంది పుస్తకాల్లో ఉంటుంది చాలా మాటలు ప్రతి ప్రతిరోజు చెప్తూనే ఉంటాను నేను ఇది అది చదువుకోండి చక్కగా చాలా గొప్ప అది స్తోత్ర రాజం అది చదువుకుంటే మనలో మంచి చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి ఆ మంచి వైబ్రేషన్ తోటి మనం మంచి పనులు చేయగలుగుతాం అమితమైనటువంటి యొక్క ధైర్య సాహసాలు మనలో ఏర్పడతాయి ధైర్యం గనక మనలో ఉండేటట్టయితే దేనికి భయపడనటువంటి యొక్క ధైర్యం మనలో ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి భయం లేకుండా ఉండాలి అదే దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన యొక్క స్తోత్రాన్ని ముప్పై మూడు శ్లోకాలు చక్కగా చదువుకోండి తర్వాత సుకుడు యొక్క సంచారం ఎలా ఉంది సుకుడు ఆరు పదకొండు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇరవై ఒకటి వరకు కూడా మిథున్ రాశిలో సప్తమంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంది తర్వాత ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో అష్టమంలో సంచారం చేస్తాడు ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గొప్ప విషయం ఇవాళ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఇంటర్ చేంజబిలిటీ ఒక ఆరు వాడు ఎందులో కానీ ఎందులో వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎందులో ఇలా చేంజెస్ ఉంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి శుక్ర సంచారం కూడా పూర్తి మాకు యోగదాయకంగా ఉన్నది బుధుడు యొక్క సంచారం ఏడు పదివాడు బుధుడు అంటే వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఆయనకు సంచార ఫలితాలు కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు విద్య విద్యా విద్యార్థులకి గురువు గారు రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు ఇందాక మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ మూలంగా ఓ సెవెంటీ పర్సెంట్ బాగానే ఉంటుంది స్త్రీలకు కూడా సుకుడు యొక్క సుకుడి యొక్క సంచారం మనం చెప్పుకున్నప్పుడు అది ఒక మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అలాగే కళాకారులకు కూడా పర్వాలేదు ఉద్యోగస్తులకి రవి తర్వాత ఏమో శని యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి బాగుంది చేతి వృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది వైద్యులకి న్యాయవాదులకు కూడా రాలేదు మాసాధిపతులు ఇప్పుడు మూల నక్షత్రం ఒకటి పదక ఒకటి నుంచి పదకొండవ తారీఖు దాకా కూడా రాహు మాసాధిపతి పన్నెండు తర్వాత శుక్రుడు మాసాధిపతి రాహువు శుక్రుడు రాహువు కొద్దిగా ఆటంకవాది కాబట్టి దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి దుర్గామాత ఆవిడ యొక్క స్తోత్రాలు మీకు ఎక్కడ లభ్యపడితే అవి చదువుకోండి యూట్యూబ్లో అలాగే లేదా పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి అలాగే దుర్గా అష్ట దుర్గామాత అష్టోత్తరం చదువుకోండి తర్వాత సూర్యారాధన ఆదిత్య హృదయం కానీ సూర్య కానీ చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి పూర్వషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కేతు అధిపతి పన్నెండు తర్వాత రవి మాసాధిపతిగా ఉన్నాడు వాడు ఆధ్యాత్మికతనిస్తాడు అలాగే రవి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు బాగానే ఉంటుంది కాబట్టి పూర్వ వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అలాగే సూర్యారాధన చేసుకోండి సరిపోతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా వీరికి శని మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా కొద్దిగా కాస్త ఆలస్యంగా మనకి ఫలితాలను ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ అనుగ్రహం కోసం అని చెప్పిన సూర్య ఆరాధన చేయండి తప్పకుండా అదిత్య ఉదయం కానీ ఓం సూర్య నమహన్ అని ఒక ఇరవై ఒక్క నుంచి నూట ఎనిమిది దాకా మీ ఇష్టం ఇంకా పైన సరే మీ సమయానుకూలంగా చేసుకోండి అలాగే శని స్తోత్రాన్ని చదువుకోండి ఇలా దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి వీరి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆదివారం బుధవారం గురువారం వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు తర్వాత ఈ ధను రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుగునోభవంతు స్వస్తి